ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి కరోనా వైరస్ పాండమిక్గా ఆల్ ఓవర్ ది వరల్డ్ అన్ని దేశాల్లోనూ సుమారుగా 200 దేశాల్లో తీవ్రంగా ఎన్నో చోట్ల వేలకు వేల మంది చనిపోతున్నారు. సుమారుగా ఇప్పుడు 10,000 మంది పైన ప్రపంచం మొత్తం చనిపోయారు. ఫస్ట్ ఇది చైనాలో పుట్టినా కూడా ఆ తర్వాత వైరస్ తీవ్రతరం అయ్యి అనేక దేశాల్లో ముఖ్యంగా ఇటలీలో చాలా విగరస్గా చాలా ఎక్కువ మంది ప్రాణాలు బలి తీసుకుంది. సో ఈ వైరస్ను బారిన పడకుండా ఉండటానికి, మనకి రెసిస్టెన్స్ పవర్ పెంచుకుంటానికి, అలాగే మన ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకుంటానికి, దాన్ని వ్యాధి నిరోధక శక్తి అంటాం, దాన్ని పెంచుకుంటానికి ఏం చేయాలి? ఇది వారం 2 వారాల్లో నెలలో పోయేది కాదు. మనం కనుక ఇమ్యూనిటీ శక్తి కనుక వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటే మనకి ఈ యొక్క జబ్బులు ఫ్లూ అనగా కాఫ్ అండ్ కోల్డ్ అనగా రాకుండా చూసుకోవచ్చు. సో ఈ పెంచుకుంటానికి ఏమేమి ఆహారాలు మనం తీసుకోవాలి? మ్యాక్రోస్, మైక్రోస్. మ్యాక్రోస్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్. వాటర్ ఎప్పుడైతే ఎక్కువ తీసుకుంటామో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా అట్లీస్ట్ 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ పర్ డే తీసుకుంటే హైడ్రేషన్ బాగా ఉండి మనకి ఇమ్యూనిటీ శక్తి కూడా పెరుగుతుంది. తర్వాత స్కిన్లో క్రాక్స్ ఇలాంటివి రాకుండా ఉంటాయి. అలాగే లో కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. షుగరీ ఫుడ్స్ తీసుకోకుండా లో కార్బోహైడ్రేట్స్ ఎందులో ఉన్నాయి? మనకి నాన్ స్టార్చి హై ఫైబర్ లీఫీ వెజిటబుల్స్లో మనకి పాలకూర అనగా బచ్చలకూర అనగా, లేకపోతే క్యాబేజీ, క్యాలీఫ్లవరు, తర్వాత బ్రాక్లీ ఇలాంటి వెజిటబుల్స్లో ఉన్నాయి. అలాగే లో కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఫ్రూట్స్ మనకి జామ, తర్వాత యాపిల్, తర్వాత బెర్రీస్, తర్వాత ప్లమ్స్ ఇలాంటి ఫ్రూట్స్ అన్ని తింటుంటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. అలాగే లీన్ ప్రోటీన్ మనకి ఎందులో ఉంది? లీన్ ప్రోటీన్ అంటే ఫైబర్ ఎక్కువగా ఉండి ఫ్యాట్స్ మధ్య మధ్యలో ఫ్యాట్ తక్కువగా ఉన్నదాన్ని లీన్ ప్రోటీన్ అంటాం. వైట్, ఎగ్ వైటు, ఆ తర్వాత చికెన్ బ్రెస్ట్, వీటన్నిటిలో లీన్ ప్రోటీన్ ఉంది. అలాగే మనం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ చెప్పుకున్నాక ఫ్యాట్స్లో మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ప్లస్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో అవి తీసుకుంటానికి ప్రయత్నం చేయాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎందులో ఎక్కువ ఉన్నాయి? నట్స్, వాల్నట్ అనగా, తర్వాత బాదం అనగా, ఈ నట్స్లోను, తర్వాత సీడ్స్లో సన్ఫ్లవర్ సీడ్స్, పుచ్చకాయ గింజలు ప్లస్ ఫ్లాక్స్ సీడ్స్, వీటన్నిటిలో మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉన్నాయి. అలాగే ఫిష్ ఎక్కువగా తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. మనం అవాయిడ్ చేయాల్సిన ఫ్యాట్స్ ఏంటి అంటే వెజిటబుల్ ఫ్యాటీ యాసిడ్స్, సన్ఫ్లవర్ ఆయిల్, తర్వాత జింజిలి ఆయిల్, వెజిటబుల్ ఆయిల్స్ ప్లస్ ట్రాన్స్ ఫ్యాట్స్, మనకి డాల్డా ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే మనకి మ్యాక్రోస్ అయిన తర్వాత మైక్రోస్ ఇందులో ఎక్కువగా ఉన్నాయి. మైక్రోస్ అంటే వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ సి ముఖ్యంగా ఎక్కువగా ఉండేటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోవాలి. వైటమిన్ సి ఎక్కువగా మనకి సిట్రస్ ఫ్రూట్స్లో ఉంటుంది. వైటమిన్ సి మనకి నిమ్మకాయలో, ఆ తర్వాత ఆరెంజెస్లో, బెర్రీస్లో, వీటన్నిటిలోనూ యాపిల్లోనూ కొంత వైటమిన్ సి ఉంటుంది. వైటమిన్ సి యాక్చువల్గా మనకి నిమ్మకాయ జ్యూస్లో కనుక మనం రోజు 1-2 ఇవి కనుక ఆనియన్స్, తర్వాత ఇవి కనుక వేసుకొని ఉంటే, పసుపు కొంత వేసుకొని తాగుతూ ఉంటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. అలాగే మల్టీవైటమిన్ క్యాప్సూల్స్ ఒక్కోసారి తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ దాట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రొడ్యూస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ
ఫుడ్స్ కూడా కొన్ని ఉన్నాయి, ముఖ్యంగా ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, అవి కూడా మనం అవాయిడ్ చేయటానికి ట్రై చేయాలి. క్విట్ స్మోకింగ్, స్మోకింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. స్మోకింగ్ ఏ రూపంలో అయినా టొబాకో కనుక్కుంటే మనకి ప్రాబ్లం వస్తుంది. సో క్విట్ స్మోకింగ్ అండ్ ఆల్సో క్విట్ డ్రింకింగ్ ఆల్కహాల్ బీర్ ఎట్సెట్రా. At the same time, do some exercise. Exercise is most important. At least 1 hour per day. Exercise manam kanaka quarantine lo undi intlone unte intlone exercise cheskovachu. Bayatiki vellalsinanta avasaram ledu. Alage sleep at least for 8 hours. Sound sleep is very very important. And మనకి షుగరు బీపీలు ఉన్నట్టయితే అప్స్ అండ్ డౌన్స్ రాకుండా చూసుకోవాలి. షుగరీ ఫుడ్స్ తినకపోతే షుగర్ అప్స్ అండ్ డౌన్స్ రాకుండా. లో కార్బోహైడ్రేట్ తినడానికి ముఖ్య కారణం ఏంటంటే మనకున్నటువంటి ఈ యొక్క షుగర్ ఏదైనా ఉంటే బాడీలో అప్స్ అండ్ డౌన్స్ అవ్వకుండా ఉంటుంది చూసుకోవాలి. అలాగే సోషల్ ఐసోలేషన్, ఒకరికొకరు అట్లీస్ట్ 2-3 meters దూరంగా ఉంటాం. తర్వాత కలిసి భుజాల మీద చేతులు వేసుకొని తిరగకుండా ఉంటాం. అలాగే హ్యాండ్స్ వాష్ చేసుకుంటాం. ఎందుకంటే ఈ కరోనా వైరస్ ఒక్కసారి ఏదన్నా స్టీల్ మీద, స్టెయిన్లెస్ స్టీల్ మీద, ఏదన్నా సర్ఫేసెస్ మీద పడితే 2-3 hours మొదట అనుకునేవాళ్ళమే, కానీ 2-3 days వరకు ఉంటుంది. కాబట్టి పొద్దుపొద్దాక అట్లీస్ట్ 1-3 hours, ముఖ్యంగా ఎవరైనా ముట్టుకున్న తర్వాత మనం హ్యాండ్స్ వాష్ చేసుకోవాలి. అలాగే మాస్కులు వేసుకొని తిరగటం మంచిది, ముఖ్యంగా జలుబు దగ్గు ఏదైనా ఉన్నవాళ్ళు మాస్కులు వేసుకొని, జ్వరం ఏదైనా వచ్చినా జలుబు వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి మనం. సో సోషల్ ఐసోలేషన్ అండ్ సెల్ఫ్ ఐసోలేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వేరింగ్ మాస్క్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అలాగే ఐ ఆల్రెడీ టోల్డ్ యూ డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్. నాట్ ఓన్లీ దాట్, ప్రోబయాటిక్స్ అని చెప్పి మనకి కర్డ్లోను, తర్వాత యోగట్లోను, టోఫు, పన్నీర్, వీటన్నిటిలో ప్రోబయాటిక్స్ ఉంటుంది, మజ్జిగలో కూడా ఉంటుంది. సో దాన్ని మనం ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటామో మనకి ఆ ప్రోబయాటిక్స్ లోన గట్లోకి వెళ్ళి మన ఇమ్యూనిటీ పెంచడానికి, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ లేకుండా ఉండటానికి మనకి అది బాగా దోహదపడుతుంది. తర్వాత కీప్ అవే ఫ్రమ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్. నాట్ ఓన్లీ యువర్ హౌస్ షుడ్ బి క్లీన్, యువర్ సరౌండింగ్స్ ఆల్సో షుడ్ బి క్లీన్ ఆల్ ది టైమ్. అండ్ ఆల్ దీస్ ఆర్ ఫర్ ప్రివెన్షన్ ఐఎమ్ టెలింగ్ యూ. నాట్ ఓన్లీ దట్, టు ఇంప్రూవ్ యువర్ ఇమ్యూనిటీ యూ కెన్ టేక్ చికెన్ సూప్, బోన్ బ్రాత్ ఎట్సెట్రా. And also take care of the elderly people in the house. Chinna pillalni, elderly people ni kuda manam vaallani jagratiga chusukunte, young people nunchi elderly people ki ee flu, daggu, jwaram, jalubu, mukhyanga ee corona virus, covid 19 problems, ఇది ఇప్పుడు మనం చెప్పుకున్నవి ఈ కరోనా వైరస్ ప్రివెన్షన్కే కాకుండా మనకి టోటల్గా హెల్త్ ఇంప్రూవ్మెంట్కి, మనకి ఫ్యూచర్లో కూడా కాఫ్ అండ్ కోల్డ్ రాకుండా ఫిట్గా ఉండటానికి, ఆరోగ్యం బాగుపడటానికి పనికి వస్తుంది. ఇదంతా ప్రివెంటివ్ మెజర్స్. ఎవరైతే ప్రివెంటివ్ మెజర్స్ బాగా తీసుకుంటారో వాళ్ళ లైఫ్ హ్యాపీగా హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.